రాష్ట్రాలు పునర్వ్యవస్థీకరణ అంశం. మిత్రులారా, స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటే భాష ఆధారంగా రాష్ట్రాలు ఏర్పరచాలి అనే డిమాండ్లు ఎక్కువగా వచ్చాయి. మనకి స్వతంత్రం వచ్చేటప్పటికి భారతదేశంలో 11 ప్రెసిడెన్సీలు ఉండేవి, 554 స్వదేశీ సంస్థానాలు ఉండేవి, 4 చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు ఉండేవి. ఆ ప్రెసిడెన్సీలనే ఇప్పుడు రాష్ట్రాలని పిలుస్తున్నాం. ఒక్కొక్క ప్రెసిడెన్సీలో అనేక భాషలు మాట్లాడే ప్రజలు ఉండేవారు. ఉదాహరణకి మనం మన మద్రాస్ ప్రెసిడెన్సీ తీసుకుంటే తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, తమిళం వాళ్ళు ఉన్నారు, ఒరియా వాళ్ళు ఉన్నారు, గోండు భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అలాగే మలయాళం, కన్నడం ఈ భాషలు మాట్లాడే వాళ్ళందరూ కూడా మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేవారు. వీళ్ళు భాష ఆధారంగా మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి, రాష్ట్రాలని పునర్వ్యవస్థీకరణ చేయాలి అనే డిమాండ్స్ ఉండేవి అప్పట్లో. అయితే ఉదాహరణకి మనం తీసుకుంటే ఆంధ్ర రాష్ట్ర డిమాండ్ మనం చేసాం. తమిళం వాళ్ళతో మనం ఉండలేకపోతున్నాము, భాషాపరంగా సాహిత్యపరంగా అవరోధం ఏర్పడుతుంది, అవమానాలు ఎదుర్కొంటున్నాము అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర తీర్మానం చేశాం. దీనికి కాంగ్రెస్ పార్టీ ఆమోదం కూడా వచ్చింది. మనతో పాటు మరికొన్ని డిమాండ్లు కూడా ఉండేవి. 1948 భారత రాజ్యాంగ పరిషత్ ఆధ్వర్యంలో ఎస్కే ధార్ నేతృత్వంలో ఒక కమిటీ వేస్తారు. ఈ కమిటీ ఏం చెప్తుంది అంటే భౌగోళిక ప్రాంతం పరిపాలన ఆధారంగానే రాష్ట్రాలు పునర్వ్యవస్థీకరణ జరపాలి అని చెబుతుంది. 1949 కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జేవీపీ కమిటీని వేశారు. అంటే జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య సభ్యులుగా జేవీపీ కమిటీ వేశారు. ఈ కమిటీ ఏం చెప్తుందంటే రాష్ట్రాలు పునర్వ్యవస్థీకరణ అనేది దేశ ఐక్యతకు ముప్పు, కాబట్టి ఈ విషయాన్ని కొన్నాళ్ళు వాయిదా వేద్దాము అని చెబుతుంది. ఇలా చెబుతూనే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశీలించాలి అని చెప్పిందన్నమాట జేవీపీ కమిటీ. ఇలా కొన్నాళ్ళు కాలయాపన జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రాన్ని ఎప్పటికీ ఏర్పాటు చేయట్లేదు అని చెప్పి 1952 ఆగస్టు 15 గొల్లపూడి సీతారామస్వామి గారు ఆమరణ నిరాహార దీక్ష చేపడతారు. గుంటూరులోని టౌన్ హాల్లో 35 రోజులు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తే గాంధీజీ గారి యొక్క విజ్ఞప్తి ప్రకారం ఆయన 35 రోజుల తర్వాత విరమణ చేస్తారు. ఆయన అనంతరం ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించాలి అనే ఉద్దేశ్యంతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 1952 అక్టోబర్ 19వ తేదీ నుంచి 1952 డిసెంబర్ 15వ తేదీ వరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరుడైన వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఆయన మద్రాసులోని బులుసు సాంబమూర్తి గారి యొక్క హౌస్లో ఆమరణ నిరాహార దీక్ష చేపడతాడు. మంచినీళ్ళు కూడా తీసుకోరు. చివరికి ఆయన చనిపోతారు. ఆంధ్ర ప్రాంతంలో విపరీతమైన అల్లర్లు, ఆందోళనలు మొదలవుతాయి. దేశంలో ప్రధానమంత్రిగా ఉండే శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు 1952 డిసెంబర్ 19వ తేదీన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకి ప్రకటన చేశారు. సో మరి ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి డిమాండ్లను పరిశీలించమని చెప్పి 1953లోనే కైలాష్నాథ్ వాంచూ కమిటీని వేశారు. కైలాష్నాథ్ వాంచూ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 1953 అక్టోబర్లో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పరిచారు. 1953 అక్టోబర్లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. రాజధానిగా కర్నూలు, హైకోర్టు గుంటూరు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ టంగుటూరు ప్రకాశం పంతులు గారు, గవర్నర్గా సీఎం త్రివేది గారు ఉన్నారు అప్పటికి. సో ఇలా ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది. ఇక ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందో దేశాల్లో భాషా ప్రాతిపదిక రాష్ట్రాల ఏర్పాట్లు డిమాండ్లు పెరిగాయి. అప్పుడు ఈ డిమాండ్లని కేంద్ర ప్రభుత్వం చూసి 1953లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘాన్ని ఏర్పరిచింది. అంటే ఈ డిమాండ్లను పరిశీలించమని స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ 1953. ఈ కమిటీ చైర్మన్ ఫజుల్ అలీ. ఇందులో సభ్యులుగా హెచ్ఎన్ కుంజురు, కేఎం ఫనిక్కర్ ఉంటారు. సో ఈ కమిటీ అనేక రాష్ట్రాల డిమాండ్లన్నింటినీ కూడా పరిశీలన చేసి 1955లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిటీ తన రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది.
ఈ రిపోర్ట్ను బేస్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం ఈ దేశంలో 16 రాష్ట్రాలు 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పరిచారు. ఇలా ఏర్పరిచిన 14 రాష్ట్రాల్లో భాష ఆధారితంగా ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అంతవరకు ఆంధ్ర రాష్ట్రంగా ఉండేది, తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ ఒకే చోట ఉండాలని చెప్పి డిమాండ్లు వచ్చాయి. విశాలాంధ్ర ఉద్యమం జరిగింది. మరి ఇదంతా కమ్యూనిస్ట్ ఆధ్వర్యంలో జరిగింది. దీని ద్వారా అటు తెలంగాణలో తెలుగు మాట్లాడే వాళ్ళని, ఇటు రాయలసీమలో తెలుగు మాట్లాడే వాళ్ళని, ఇటు కోస్తాంధ్రాలో తెలుగు మాట్లాడే వాళ్ళని వీళ్ళందరినీ కలిపి 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పరిచారు. హైదరాబాద్ క్యాపిటల్. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫామ్ అవుతుంది. నీలం సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రి, మరలా గవర్నర్గా సీఎం త్రివేది గారు వచ్చారు. సో ఇలా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంశం వచ్చింది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం చేసి కొత్త రాష్ట్రాలను ఏర్పరిచారు. కానీ ఇక్కడ గోండ్లు, అలాగే ఈ ఒరియా, ఈ ఇలాంటి కొన్ని సింధీలు ఇలాంటి మాట్లాడే భాషల యొక్క డిమాండ్ మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. ఈ విషయాన్ని మనం గమనించాలి.